भगवंत केसरी विजयोत्सव सभा को पिछले मा मुख्य अतिथु दर्शकेंद्रुडु के राघवेंद्रराव गारिकी अलागे मा आत्मीय अतिथि अंबिका कृष्ण गारिकी इक मुंदुगा मुंदुन्न एंतमंदी मुख्य अतिथु प्रेक्षक देवुळ्ळु अभिमानुलु श्रेयोभिलाषुलु कलाभिमानुलु कलापोषकुलु कला पिपासकुलु अलागे प्रिंट अंड एलक्ट्रानिक मीडिया वारी अंदरू कूडा ना हृदयपूर्वक कलाभिनंदन तेलियजेसुकुंटुन्नानु वाळ्ळु चाला अंटे इवाळ कादु एपड़े मंजी सिनेमा आमा प्रेक्षक देव दाने आमा की नीराजना पड़ता अंत मपादन का सतोष का जीवन में मर ले अो सदर्भा अभवं जी एनो रकल एनो नेपथ्यानी पात्र అటు సమర్సింహారెడ్డిని కానివండి నరసింహనాయుడు కానివండి లేకపోతే రౌడీ ఇన్స్పెక్టర్ కానివండి అలాగే లారీ డ్రైవర్ కానివండి బంగమ్మ గారు మనవడు ముద్రకృష్ణయ్య ముద్రకృష్ణుడు అలాగే మన ముద్ర మామయ్య ఏంటని బొబ్బులి సింహం రాణా భైరవ దీపం ఆదిత్య 369 లెజెండ్ ఒక సింహ మొన్న అఖండ తర్వాత వీరసింహారెడ్డి తర్వాత ఈ రోజు నేలకొండ భగవంత కేసరి అంటే ఇన్ని వైవిధ్యమైన పాత్రలు చేసే దమ్ము ధైర్యం ఒక నమ్మకం ప్రేక్షక దేవుళ్ళపైన ఒక నమ్మకం అది మా నాన్నగారు ఆయన దగ్గర నుంచి నాకు వచ్చిన ఒక వారసత్వం సో ఎప్పుడు మన ప్రేక్షకులు ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటారు ఆ కొత్తదనాన్ని వాళ్ళకి వాళ్ళు కోరుకునే వరకు ఆగకంటే కూడా మనమే ముందడుగేస్తే తప్పకుండా దాని ఫలితం ఇవాల మన ఈ యొక్క సినిమా యొక్క విజయం ఎలాంటిదో అలాంటివి ఎన్నో రుచులు మనం అందించగలుగుతాం అంటే ఎన్నో రుచులు అంటే నేను అనేది మన తెలుగు ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన ఒక అభిలాష ఒక అభిరుచి ఉంది అదేంటంటే ఒక ఏదున్నా కూడా అంటే నా వరకు ఆ తరం నుంచి మూడు తరాలు ఇంకా నన్ను ప్రేక్షకులు నేను చేసే సినిమాలన్నీ కూడా వాళ్ళు మెచ్చుకుంటున్నారు ప్రశంసలు కురిపిస్తున్నారు అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఇవాళ సినిమాకి ఎంత కష్టపడ్డాం అంత కష్టం అంటే పాత్రలోకి వెళ్ళినప్పుడు ఆ కష్టం మేము ఒక నటి నటులుగా మేము పడ్డ కష్టం సీనియర్ల గారు గాని నేను గానివండి లేకపోతే కాజోల గారు గానివండి అర్జున్ రాంపాల్ గారు గానివండి ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదు అని పేరు మంచి పేరు శరత్ కుమార్ గారు గానివండి లేకపోతే సాయి రవి గారు గానివండి కొడున్న అందరూ నా సహచర నటి నటులైతేనేమి అలాగే సాంకేతిక నిపుణులైతేనేమి వాళ్ళందరూ పడ్డ కష్టాన్ని ఈరోజు ఏదైతే ఆ సినిమా పూర్తయ్యాక దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందో అని ఎన్నో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న అందరూ కూడా ఇటువంటి అద్భుతమైన విజయాన్ని నేలకొండ భగవంత కేసరి నా సినిమాలకి నా సినిమాలే పోటీ ఎందుకంటే చేసే విభిన్నమైన పాత్రలు అటువంటి నిర్మాతలు వాళ్ళ నా మీద నమ్మకం దర్శకులు నన్ను మరిచే రకం రచయితలు వాళ్ళు నా నోటి చేత పలికించే మాటలైతేనేమి లేకపోతే మిగతా నిపుణ సాంకేతిక నిపుణులు నన్ను చూపే విధానం అయితేనేమి లేకపోతే నా చేత నాట్యం చేయించడం అయితేనేమి ఇవన్నీ ఫలితం కారణం ఈ యొక్క విజయ పరంపర అని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను చాలామందికి ఈ సినిమా
ఈ ప్రత్యేకంగా నా అఖండ కానివ్వండి, అది చాలా ఎంతో ఒక ఛాలెంజ్ సినిమా అది మాకు. అలాగే వీరసింహారెడ్డి కూడా కానివ్వండి, అది కూడా ఒక ఎంతో ఛాలెంజ్ సినిమా నాకు. అలాగే ఇవాళ ఇది కూడా, ఈ సినిమా కూడా, ఎందుకంటే పాత్రలో వెళ్ళిపోయాక మేము నిందాక పాత్రలు వెళ్ళాక మేము పడ్డే ఆ అనుభూతి, ఆ పాత్రలోకి అనుభూతి మేము నటులుగా అయితే తెర వెనక ఉండి ఈ చిత్రాన్ని ఘనవింజం చేసిన వాళ్ళందరినీ సత్కరించుకోవడానికి ముఖ్యంగా ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా రాజకీయ పల్లకి కాదు, మోసే బోయిలు ఎవరు అన్నది చాలా ముఖ్యమైంది. అటువంటి ఎంతోమంది మా సాంకేతిక నిపుణులు అయితేనేమి, సరస్వతి పుత్రులు అయితేనేమి, మా కెమెరామెన్ ప్రసాద్ గారు, మా ఫైట్ మాస్టర్ వెంకట గారు అయితేనేమి, అలాగే మా రచయితలు అయితేనేమి, రామ్ జోగేష్ శాస్త్రి గారు అయితేనేమి, అలాగే కాసర్ల శ్యామ్ గారు అయితేనేమి, అలాగే మన నారాయణ గారు అయితేనేమి, అనంత శ్రీరామ్ గారు అయితేనేమి, అందరూ ప్రతి ఒక్కరూ, అలా మా తమన్ గారు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మొత్తం అహోరాత్రులు ఈ సినిమా విజయం వెనక ఎంతో కష్టపడి ఈ సినిమాని ఇంత విజయవంతం చేశారు. కాబట్టి ప్రేక్షకులు మీ ముందు వాళ్ళందరినీ సత్కరించుకోవాలి. వాళ్ళు పడ్డ కష్టం ప్రతి ఒక్కళ్ళు, అంటే వీళ్ళ వరకే కాదు, ఒక ప్రొడక్షన్ మేనేజర్ నుంచి, ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి, ఒక ప్రొడక్షన్ బాయ్ నుంచి, అవుటర్ యూనిట్లో వాళ్ళైతేనేమి, కెమెరా డిపార్ట్మెంట్ అయితేనేమి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితేనేమి, వాళ్ళందరూ కూడా పడ్డ కృషికి ఫలితమే ఇవాళ ఈ యొక్క చిత్రం ఒక ఈ యొక్క విజయం. సో అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా అంటే ఇవాళ సినిమాని సొంతం చేసుకుంటున్నాను. నా సినిమాలన్నీ నాన్నగారు చేసుకున్నారు, దర్శకేంద్ర రాఘవేంద్రరావు గారు ఎన్నో సినిమాలు చేశారు నాన్నగారితో, అద్భుతమైన సినిమాలు. నాన్న వాళ్ళు పిలవడం ఈ యొక్క కార్యక్రమానికి ఒక నిండుదనాన్ని తీసుకొచ్చింది. కాకపోతే ఒకటి ఒక చిన్న లోటు అంటే దర్శక రత్న దాసర్ గారు కూడా ఉండుంటే ఎంతో బాగుండేది. ఆయన కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలు, ఒక ఇండస్ట్రీకి ఒక పెద్ద దిగ్గుగా, ఇండస్ట్రీకి ఒక తల్లో నాలుగులా ఉండేవారు ఆయన. ఈ సందర్భంగా ఆయన కూడా గుర్తు చేసుకోవడం నా కనీస కర్తవ్యంగా బాధ్యతగా భావిస్తున్నాను. సో అలాంటి దర్శకులు ఇక్కడికి రావడం, అలాగే ఇక ఈ మారుతుంది ట్రెండ్ మారుతుంది, ఇది అది అంటారు. ట్రెండ్ మారడం కాదు, ట్రెండ్ ఎక్కడికి పోదు. ట్రెండ్ ఎలా, మనం ఇప్పుడు బాలకృష్ణ సినిమా అంటే వేరు, అది పంచపక్ష పరమాన్నం వడ్డించిన విస్తరలా ఉండాలి, అంత బరువుగా ఉండాలి, అన్నీ ఉండాలి, అన్నీ మన షడ్రుచులు ఉండాలి సినిమాలో, తీపి చేదు వగరు మొత్తం అన్ని రుచులు ఉండాలి ఆ సినిమాలో. మరి అలాంటిది మరి మా దర్శకుడు అనిల్ రావుపూడి గారు ఇక అంటే మాది ఏంటంటే మేము ఒకళ్ళని నమ్మకం, ముఖ్యంగా నమ్మకం, చేస్తాం తప్పకుండా మంచి అద్భుతమైన సినిమాని చేస్తాం అని ఒక నమ్మకంతో ధైర్యంతో ముందుకెళ్ళిపోవడం. లేకపోతే నేనే అంటుంటా వయసులో నన్ను ఏమన్నా బాబాయో ఇదని పిలిస్తే జాగ్రత్తగా ఉండండి దబిడి దిబిడే అని. అయినా ఈ సినిమాలో ఒక సీళ్ళకి చీచాగా చేయడం అంటే ఒక మంచి సందేశం ఎప్పుడైతే అనిపించిందో ఒక మంచి సందేశం ఇస్తున్నాం సినిమా ద్వారా అని, అప్పుడు దేనికైనా త్యజించాలి మనం. ఓ ఆర్టిస్ట్గా మనం చెప్పింది ప్రజల్లోకి బలం వెళ్తుంది, ఇంకా ఇంతకంటే వేరే మాధ్యమం ఏమి లేదు, సినిమా కంటే మాధ్యమం లేదు. ఆ సినిమా కూడా అందరు చెప్తే పలకదు, అందరు చెప్తే వెళ్ళదు జనంలోకి. అది నా బాధ్యతగా స్వీకరించి భావించి సినిమా కథ చెప్పిన వెంటనే తప్పకుండా చేద్దామండి సినిమా అని వెంటనే ఈ సినిమా కథను నేను ఒప్పుకోవడం జరిగింది. సరే ఇక సినిమాలో ఒక్కొక్కడ పాత్రలు ఒక అద్భుతం,
అంటే నభూతన భవిష్యత్తు అన్నట్టు చిరస్థాయిగా నిలిచిపోయేవి నిలిచిపోయేవి కాదు, వాటిని మళ్ళీ మేము మాకు మేమే వాటిని తలదన్నాలుగా తప్పితే ఇంకెవ్వడికి అవకాశం రాదు, దొరకదు కూడా, ధైర్యం చేయరు కూడా. ప్రతి ఆర్టిస్ట్ సినిమాలు అన్ని రసాలు అద్భుతంగా, అసలు ఇటు సీరియల్ అయితే ఏమి, అటు కాజల్ అయితే ఏమి, ఇక మా సహచర నటి నటులు చాలామంది ఉన్నారు ఇక్కడ, అందరు వచ్చున్నారు అందరూ. ఒక అర్జున్ రాంపాల్ అది చెప్పాలి ఆయన గురించి, ఎందుకంటే మన భాష మన తెలుగువాడు కాకపోయినా ఎంతో కసితో ఆ పాత్రని, అంటే తనే డబ్బింగ్ చెప్పి ఆ పాత్రకి, తను చెప్పాడు కాబట్టి ఆ పాత్రకి పూర్తి న్యాయం చేకూర్చాడు. ఆ పట్టుదల చాలా అద్భుతంగా చేశాడు. అతనికి ఒక అవకాశం, నటుడు కనుక ఒక అవకాశం వస్తుంది, అది వచ్చినప్పుడు తలుపు తట్టినప్పుడు దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. అలా పాత్రకి చాలా అద్భుతంగా ఆయన. అలాగే శరత్ కుమార్ గారి గురించి చెప్పాలి, చిన్న పాత్ర అయినా అప్పుడప్పుడు ఉంటాయి కొన్ని పాత్రలు, చిన్న పాత్రలైనా దానికి నప్పే నటులు నటిస్తేనే ఆ పాత్రకు న్యాయం చేకూరుతుంది. మనటువంటి శరత్ కుమార్ గారు అంత చిన్న పాత్రని ఆయన పోషించడం వల్లే ఎంతో అద్భుతంగా ఒక ఆరంభం, శుభారంభం సినిమాకి మొదలైంది, ఒక కథకి. అలాగే సాయి రవి గారు అయితేనేమి అందరం అద్భుతంగా వాళ్ళ వాళ్ళ పాత్రలు పోషించారు. అందరికీ ఈరోజు మీ అందరి ముందు వాళ్ళందరికీ మేము ఘనంగా సత్కరించుకోవాలి మేము అని మా నిర్మాతలు సాహు గారు అయితేనేమి కారపాటి, హరీష్ గారు అయితేనేమి పెద్ది, అందరి నిర్మాతలుగా వాళ్ళు మంచి సినిమాలు తీయాలి అనే ఉద్దేశంతో నేనే ఈ చలనచిత్ర పరిశ్రమకు వచ్చాను. అందుకే వాళ్ళ బ్యానర్ అలా చిరస్థాయిగా ఈ సినిమాలు చేసుకుంటూ అంత ప్రత్యేకమైన దానికి ఒక గుర్తింపు ఆ బ్యానర్కి. ఇంకా మంచి మంచి ఎన్నో సినిమాలు చేయాలి, మనం కూడా కలిసి చేయాలి. ఇక తమన్ గారి గురించి చెప్పకర్లా, తమన్ గారు అంటే ఇక ఇందాక రాగేంద్ర గారు చెప్తున్నారు మొదటి సినిమానయ్యా నాకు మధ్యాహ్నం ఫోన్ చేశాక థియేటర్లో పడుకునే అలవాటు, మరి మొదటి సినిమా అఖండాకేమో భయవేసేది నిద్ర పట్టేది కాదు, అప్పుడు హూఫర్లో పేలిపోయి రెండో సినిమా కొంచెం అలవాటు పడ్డాను వీరసింహారెడ్డికి, మూడో సినిమాకి నిద్ర వస్తుంది నాకు హ్యాపీగా, ఇప్పుడు నాకు నిద్ర పట్టదేమో ఆ చప్పుడు లేకపోతే అంటున్నాడు ఆయన. చాలా అద్భుతంగా బొట్టి పాటలే కాదు, పాటలు మరి అంత ఆయన గొప్పతనం. మరి ఆయన రచయితలు గారు వాళ్ళందరినీ కూడా అది ఉన్న సత్యం, నగ్న సత్యం అంతే. వాళ్ళంత అద్భుతమైన సాహిత్యం రాయబట్టి, అలాగే వాళ్ళు ఎవరైతే వాళ్ళ గాత్రం దానం చేశారో గాయన గాయకులు అయితే ఏమి వాళ్ళందరూ, అదంతా ఒక సమిష్టి కృషి, సమిష్టి కృషి ఫలితమే ఇవాళ ఈ యొక్క నెల కూడా భగవంత్ కేసరి యొక్క సక్సెస్. సో ప్రతి ఒక్కరికి అంటే ప్రేక్షక దేవుళ్ళకి సభల్లో చెప్తాం జనరల్గా, ఈ సభ ముఖ్యంగా అందరినీ కలిపి ప్రేక్షక దేవుళ్ళు అయితేనేమి నా అభిమానులు అయితేనేమి, అలాగే మా ఇండస్ట్రీ మా ఈ యొక్క సినిమాకి పనిచేసిన సాంకేతిక నిపుణులు అయితేనేమి నటీనటులు అయితేనేమి అందరూ కూడా నా తరఫున వాళ్ళు పూర్తిగా వాళ్ళ పాత్రలకు న్యాయం చేసినందుకు వాళ్ళందరికీ కూడా, అంటే మా దర్శకుడు నాడు కెప్టెన్ అంతా చెప్పు చెప్తుంటా నేను, ఈ ముత్యాలు ఏటవాళ్ళుగా రాలుతుంటే దొరుకుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అంత బాగా అందంగా హావభావాలని ఆ నటీనటు నుంచి రాబెట్టగలిగే సత్తా ఉన్న దర్శకుడు మా అనిల్ రావుపూడి గారు.